రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద గురజాల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మేధావులు జేసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఒక రాష్ట్రం ఒకే రాజధాని మరియు సేవ ఆంధ్రప్రదేశ్ అంటూ దీక్షను కొనసాగించారు. ఈ దీక్షలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, భూములు ఇచ్చిన రైతులు త్యాగాలు వృధా కారాదని, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తక్షణమే ఒక ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించాలి అని తెలిపారు. అరే మీరు అన్యాయం జరుగుతుంది కదా, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి చాలా రహస్యంగా ఈ విషయం మరి పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసో ఆ కూడ చదువుకున్న ఐఐటీ ఎంపీ వాళ్ళు తెలుసో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా బస సత్యనారాయణ మధ్యకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అవసరమైతే బీజేపీ సహకారాన్ని, చంద్రబాబు సహకారాన్ని, అందరి సహకారం తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాడి పెద్ద వాళ్ళు చేస్తున్నారు ఇది కదా. కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని ఎవడో బాధలు పడుతున్నారు. కానీ మీరు ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న అంటే గుంటూరు ప్రకాశం వచ్చిన దాదాపు 2500 సంవత్సరాల క్రితం మరి ప్రాచీన భారతీయ సమాజంలో బ్రహ్మాండంగా వచ్చిన అమరావతి రాజధాని, తెలుగు ప్రజల శాతవాళ్ళ రాజధాని, మరొకసారి ఈ 2014 తర్వాత రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని బలోపేతం చేయాలండి. మా ఇంట్లో మనం పెట్టుకుంటే ఎట్లా అవుతుంది, మూడ ప్రాంతం ఇది, అటు రాయలసీమ, కోస్తలాంధ్ర, ఉత్తరాంధ్ర, సెంటర్ పాయింట్, విశాఖపట్నం పెట్టుకుంటే ఏమవుతుందయ్యా, మరుగుదొడ్లు పెరుగుతాయి, అవి ఏం జరగదు. అది జరగేమంటారు బాబు, వస్తుంటే మేము దాదాలేము కదా, ఇప్పుడు నువ్వు అన్నం తీసి అన్నం పెడతానంటే నువ్వు వద్దంటారా, మీరు తీసి మా విశాఖపట్నం రాజధాని పెడతానంటే పెట్టుకోండి, కానీ బాబు రైతులంతా గొళ్ళు గోడబెడుతున్నారు, వాళ్ళందరిలో మన్ను పోశారు, వాళ్ళు రోడ్డు పోలు చేశారు, మరి వాళ్ళు మోసం చేశారు, ద్రోహం చేశారు, రేపు మా పరిస్థితి అదే అవుతారేమో, దండవరైనా మీ రాజధానిలో రాష్ట్రం మీ జాబు చేయమని చెప్పి.